పూర్తి సరసమైన ఆరోగ్య సంరక్షణ పరిష్కారాల కోసం వెంటనే సంప్రదించండి మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సూరారం హైదరాబాద్ నమస్కారాలు చాలా బాధాకరమైన రోజు ఈరోజు ప్రాచీన కట్టడాల్ని కాపాడి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు అంటే ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రం ఈరోజు ఆ ధార్మిక క్షేత్రలో ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి నిర్ణయం కారణంగా నిర్లక్ష్యంగా విజయనగర చక్రవర్తులు నిర్మించినటువంటి పార్వేటి మండపం దాదాపు ఐదు వందల సంవత్సరాల పైచీలకు చరిత్ర కలిగినటువంటి ఈ మండపం పూర్తిగా విధ్వంసం చేసి గతంలో నేను చిన్నప్పుడు వినేవాడిని చదువుకునేవాడిని విదేశీయులు వచ్చి మన దేశం మీద పడి మన కళాఖండాలు మన ఆలయాలు ఇవన్నీ ధ్వంసం చేశారని ఈరోజు నా కంటి ముందు కనపడుతుంది నా కంటి ముందు ఈ ప్రాచీన మండపం ఇంత విధ్వంసకర దృష్టిలో చూస్తానని చెప్పి నేనైతే అనుకోలేదు ఇది చాలా బాధాకరమైన సంఘటన దీనికి మీ గతంలో మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు వచ్చినప్పుడు కింద ఇదే ప్రక్రియలో పాదాల మింద పాదాల మండపం కూడా పార్వతి మండపం మనకి చేస్తున్నారు ఒకసారి పరిశీలిస్తామని చెప్పి పోయి చూసి అక్కడ మాట్లాడడం జరిగింది మేము ఏమన్నామంటే పురావస్తు శాఖ అధికారుల సలహాలు సూచనలు తీసుకోండి అన్నాం దానికి విరుద్ధంగా ధైర్యం ఉంటే రండి ఛాలెంజ్ చేస్తున్నాను ధార్మిక క్షేత్రంలో ఈవోగా ఉన్నారు మీరు మీకు ఎందుకండి సవాళ్ళు ఇరవై నేను వచ్చాను ఇక్కడికి నిన్న చెప్పొచ్చా ఇరవై నాలుగు గంటల ముందే చెప్పా నిన్న నేను పదకొండున్నర గంటకి తిరుపతిలో మీడియా మిత్రుల ముందు చెప్పా వస్తున్నాం కొండకి పార్వెట్టి మండపం దగ్గరికి సవాల్ చేశారు కదా ఎక్కడున్నారు అయితే నాకేం కనపడట్లే ఒకవేళ మీరు వస్తానంటే ఇక్కడ వెయిట్ చేస్తా మీరు ఎప్పుడు వస్తానా సరే నేను ఇక్కడ వెయిట్ చేస్తాను నేను సిద్ధంగా ఉన్నాను మేము నిరూపించేదానికి సిద్ధంగా ఉన్నాం వారు ఏమన్నారు ఆ రోజు పాత ఫోటోలు చూపిస్తాము నేను కట్టినటువంటి ఈ ఫోటోలు చూపిద్దాము ఏ ఫోటోలు బాగున్నాయన్నారు ఇది ఫోటో ఎగ్జిబిషన్ కాదు ఈవో గారు ఫోటో ఎగ్జిబిషన్ కాదు చరిత్ర చరిత్రను కనుమరుగు చేశారు మీరు చట్టాలు ఏం చెప్తున్నా తెలుసా మీకు ఏ ప్రాచీన కట్టడానైనా సరే వంద సంవత్సరాలు పూర్తయినటువంటి ఏ ప్రాచీన అయినా సరే డెస్ట్రాయ్ చేసినా డెమాలిష్ చేసిన నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఆర్కియాలజీ మాన్యుమెంట్ యాక్ట్ ప్రకారం రెండు సంవత్సరాల శిక్ష లక్ష రూపాయల వరకు దాదాపు జరిమానా పదే అవకాశం ఉంది నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో మూడు నెలలు ఐదు వేలు ఉంది జరిమానా ఉన్నింది రెండు వేల పది దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాల పాటు లక్ష రూపాయలు జరిమాన పడే అవకాశం ఉంది మీకు తెలియకుండా జరిగింది ఇది ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో శ్రీనివాస మంగాపురం మిథులరా శ్రీనివాస మంగాపురం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలో ఉంది పూజా కైక్యారాలన్నీ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్నారు పూజ మీకు అక్కడ ఏ విధమైనటువంటి చట్టాలు ఉన్నాయో మీకు తెలుసు అక్కడ ఒక చీల గుట్టాలన్న ఏఎస్ఐ అనుమతి తీసుకోవాలి అంటే ఇది ఏఎస్ఐ పరిధులు లేదు మేము ఎవరు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు రెండు వేల పదకొండులో అప్పుడున్నటువంటి చెన్నారెడ్డి ఆర్కియాలజీ డైరెక్టర్ ఏఎస్ఐ తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులకు లెటర్ రాయడం జరిగింది భవిష్యత్తులో మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకుంటే మాకు ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పి ఇది లెటరు భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఈ తొలగింపులో కానీ దీంట్లో మాతో సంప్రదించండి అని చెప్పి వారు ఒక రెండు వేల పదకొండు లెటర్ రాస్తారు అలాగే రెండు వేల పదహైదులో జయస్వి ప్రసాద్ గారు జీవో నెంబర్ టూ ట్వంటీ టూ జీవో నెంబర్ రెండు వందల ఇరవై రెండు దీంట్లో ఏం చెప్తాను తెలుసా ఏదైనా సరే స్ట్రక్చర్స్ మీరు ఆల్టర్ చేసిన దాన్ని మరమ్మతులు చేసేదానికి ప్రయత్నం చేసినా మా దృష్టికి తీసుకురావాలని రావాలి అని రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల జీవో నెంబర్ టూ ట్వంటీ టూలో తెలియజేసింది అలాగే గెజిట్ గెజిట్ ఆఫ్ ఇండియా ఇది గెజిట్ ఆఫ్ ఇండియా ఇది దీంట్లో ఏముంది తెలుసా మీరు ప్రాచీన కొట్టడాన్ని ఏదన్నా ఇబ్బంది చేస్తే చట్టరీత ఆ పరిధిలోకి ఎవరైనా సరే ఆ పరిధిలోకి వస్తారని చెప్పింది ఇవన్నీ తెలిసి కూడా ఎవరి నిర్ణయంతో ఎక్కడ నిర్ణయం తీసుకున్నారు మాట్లాడితే భానుప్రకాశ్ రెడ్డి ధర్మకర్తల మండలి సభ్యుడికి ఉన్నప్పుడు మరమ్మతులు చేసే ఆలయంలో ఉన్నారు మరమ్మతులు చేసేమో తప్ప ఎక్కడ పూర్తిగా విధ్వంసం చేయలేదు నా సమయంలో ఎక్కడ విధ్వంసం చేయలేదు నేను ధర్మకర్తల మండలి సభ్యుడికి ఉన్నప్పుడు కూడా బోర్డు మీటింగ్లో మినిట్స్ చెక్ చేసుకోండి మినిట్స్లో ఎంటర్ చేయకపోతే ఆ రోజు ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోండి ఏఎస్ఐ పరి పరిధిలో లేనక లేనప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయాలు వారి సలహాలు సూచనలు తీసుకుంటే బాగుంటుంది వారిని డెప్యుటేషన్ మీద టీటీలో తీసుకుంటే బాగుంటుంది చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది అదే మాటకి ఇటు నేను కట్టుబడి ఉన్నాను ఇష్టానుసారంగా ప్రాచీన కట్టడాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసి ఈరోజు ఛాలెంజీలు చేసేది ఏందండి ఛాలెంజీలు చేసేది ఏంది అంటున్నా మీరు ఏమైనా రాజకీయ నాయకులు అనుకున్నారా ఇది మంచిది కాదు మీ మాటలు వెంటనే వెనక్కి తీసుకోండి భవిష్యత్తులో ఇలాంటి మాటలు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి జాగ్రత్త సమా చేస్తున్నారనుకుంటున్నారా అడిగా లేరనుకుంటున్నారా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇది ఏం చేసినా సరే జరిగిపోతుంది అనుకుంటున్నారా ప్రసక్తే లేదు దీని మీద మేము నిన్ననే లీగల్ నోటీస్ ఇచ్చాం ఈవో గారికి ఈవో గారికి లీగల్ నోటీస్ ఇచ్చాం ఈవో గారికి మా అడ్వకేట్ అజయ్ కుమార్ గారు లీగల్ నోటీస్ ఇచ్చారు ఏడు రోజుల లోపల ఏడు రోజుల లోపల సమాధానం చెప్పకపోతే ఎవరెవరు దీని మీద నిర్ణయం తీసుకున్నారో వారి మీద అందరి మీద మేము చట్టరీత మేము ముందుకు పోతామని చెప్పి టీటీడీ అధికారులని టీడీపీ అధికారులు తెలియజేసుకుంటున్నా మీరైతే ఛాలెంజ్ చేశారు మేమైతే ఛాలెంజ్ చేయట్లే మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం వరంగల్లో దాదాపు ఐదు ఐదు వందల సంవత్సరాల ముందున్నటువంటి కాకతీయ మాన్యుమెంట్స్ని ఏ విధంగా ఈరోజు దాన్ని పురావస్తు శాఖ అధికారులు సలహాలు సూచనలతో ఈరోజు దాన్ని మెయింటైన్ చేస్తూ ఇంకొక ఐదు వందల సంవత్సరాలు మిత్రులరా ఇదే విధంగా వారు కానీ ఆర్కిజీ సర్వే ఆఫ్ ఇండియా అధికార సలహాలు సూచనలు తీసుకుంటే ఇదే విధంగా ఇదే పార్వతి మండపాన్ని ఇంకొక ఐదు వందల సంవత్సరాలు మనం భక్తులకి ప్రజలకి ముందు ఉండే ఉంచే అవకాశం ఉండేది మీ తొందరపాటు కారణంగా ఈరోజు పూర్తిగా పార్వేటి మండపం కనుమరుగైపోయింది రెండు వేల మూడులో రెండు వేల ఇరవై మూడులో నిర్మించినటువంటి టీటీడీ మండపం మిగిలిపోయింది పార్వేటి మండపం కనుమరుగైపోయింది రెండు వేల ఇరవై మూడులో నిర్మించినటువంటి టీటీడీ మండపం మిగిలిపోయింది ఇది కాదు మేము కోరుకునేది మీ దగ్గర దయచేసి ఒక ధార్మిక క్షేత్రంలో ఇది కాదు మేము కోరుకునేది విధ్వంసం పేరుతో పురాణ కట్టడాలని విధ్వంసం చేయడం కాదు ఇది మంచిది కాదని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా అలాగే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గారు ఈరోజే ఒక పది నిమిషాల ముందు ఇది ఆర్ఏఎస్ఐ కేంద్ర కల్చర్ మినిస్టర్ పరిధిలోకి వస్తుంది కల్చర్ మినిస్టర్కి కూడా మేము కంప్లైంట్ చేస్తాం టీటీడీ చేస్తున్నటువంటి ఈ ఆగడాల్ని అరాచకాల నుంచి ప్రాచీన సంపదని కాపాడండి ఏకపక్ష నిర్ణయాలతో వాళ్ళు ముందుకు పోతున్నారు కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షురాలు కూడా కేంద్ర మంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది అంతేకాకుండా ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా మేము దీన్ని తీసుకోబోతున్నాము పూర్తి వివరాలతో చట్టానికి వ్యతిరేకంగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వీరు వ్యవహరించారు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా వారు హామీ ఇవ్వాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నా తిరిగి నేను ఈవో గారిని ఒకటే కోరుకుంటున్నా దయచేసి ధార్మిక క్షేత్రంలో ఉన్నారు మీరు సవాళ్ళు ఛాలెంజ్లు ధైర్యాల గురించి మాట్లాడద్దండి భగవంతుడి గురించి మాట్లాడండి ఈ రోజు రండి చర్చించుకుంటా ఉన్నారు మేము వీడే ఉంటాం వన్ అవర్ ఉంటాం మీరు ఏదైనా సమాచారం మీ అధికారుల దగ్గర ఇస్తే ఎంతసేపు వెయిట్ చేయాలో మేము వెయిట్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం లేకపోతే నేను వచ్చాడు వెళ్ళిపోయినాడు అనేది కాకుండా మీరు సమాచారం ఇచ్చేంతవరకు మేము ఇక్కడే ఉంటాము మేము ఎక్కడికి పోము మీరు ఇచ్చేంతవరకు మేము ఇక్కడే వెయిట్ చేస్తాం పార్వతి మండపం దగ్గర ఉండి పిలిస్తే మీ ఆఫీస్కి వచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఒక మీరు పార్వతి మండపం ఇక్కడికి రాలేదనుకోండి లేదు నా ఆఫీస్కి రండి మాట్లాడండి అంటే మేము పూర్తి వివరాలు తీసుకొని వచ్చాము మీ అధికారులను కూడా రమ్మనండి మేము కూడా మీతో పాటు చర్చించేదానికి సిద్ధంగా ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి చర్యలు జరగకుండా మీరు చూసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం భారతి మేము భారతీయ జనతా పార్టీ కానీ భాను ప్రకాష్ కానీ మేము టీటీడీ చేస్తున్నట్టు అభివృద్ధి పనులకు అడ్డంకి కాదు ఆటంకి కా కాదు మాకు టీటీడీలో ఉన్నటువంటి ఇంజనీర్ల మీద అపారమైనటువంటి గౌరవం ఉంది అనేక కట్టడాలు వాళ్ళు ఇప్పటి వరకు టీటీడీలో నిర్మించారు మంచి ఇంజనీర్లు ఉన్నారు మంచి స్టాఫ్ ఉన్నారు కానీ ఈ మాన్యుమెంట్ మేనేజ్మెంట్ మీద కానీ మాన్యుమెంట్ మీ ప్రొటెక్షన్ మీద కానీ అంత అవగాహన ఉండకపోవచ్చు ఉంటుంది అంత అవగాహన ఉండకపోవచ్చు కాబట్టి ఏసే వారి సలహాలు చూసినందుకు తీసుకోమన్నాం మేము అంతే అంతేగాని మేము పూర్తిగా ఏసే పరిధిలోకి తీసుకోమని చెప్పి చెప్పలేదు ఇంకోటి మాకిప్పుడు బాధగా ఉంది ఆ రోజు కృష్ణారావు గారు మిత్రులారు మీకు గుర్తుందో లేదో ఐవిఆర్ కృష్ణారావు గారు రెండు వేల పదకొండులో మొత్తం టీటీడీ సంబంధించిన ఈ ఆలయాలన్నీ ఏఎస్ఏ పరిధిలోకి తీసుకోండి అని చెప్పి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా రాయడం జరిగింది ఆ రోజు నేనే అడ్డుపడ్డా ఎందుకంటే ఒకసారి ఏఎస్ఏ పరిధిలోకి వెళ్ళితే ఒక చీల కొట్టాలని వాళ్ళ అనుమతి కావాలి భవిష్యత్తులో చాలా ప్రమాదం ఉంటుంది వారి వల్ల ఎందుకంటే ప్రతిసారి అనుమతులు తీసుకోవాలంటే చాలా ఇబ్బంది ఎందుకంటే నేను ధర్మకథల మండలి సభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ఒంటిమిట్ట ఆలయం టీటీడీ పరిధిలోకి రావడం జరిగింది ఆ ఉత్సవాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాకపోతే అప్పుడు నేను అప్పుడున్నటువంటి గౌరవ జేఈ పోలభాస్కర్ గారు ఒకసారి ధర్మారెడ్డి గారు ఒకసారి బాస్కర్ గారితో మీరు అడిగి తెలుసుకోండి ఆ రోజు నేను వెళ్ళి ఢిల్లీలో వెంకయ్యనాయుడు గారితో మాట్లాడి అప్పటి నుండి కల్చర్ మినిస్టర్ వారితో మాట్లాడి అక్కడి నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకురావడం జరిగింది మేమేదో టీటీడీకి వ్యతిరేకము టీటీడీ ఏం చేసినా సరే మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి భావనలకు దయచేసి రావద్దండి ఈ రోజు కాదు అప్పుడున్నటువంటి ఆదికేష్ నాయుడు గారు ఆనంద నిలయాన్ని అనంత స్వర్ణమేం చేయాలంటూ కూడా ఆ రోజు మేము అడ్డుకున్నాం ఎందుకంటే దాని మీద ఉన్నటువంటి ఎపిగ్రఫీ అంటే శాసనాలు పాడు చేస్తారు అది మంచిది కాదని చెప్పి అడ్డుకున్నాం నిలిచిపోయింది ఈరోజు కూడా మేము ఏం చెప్తున్నాం మీకు ముందే చెప్పాం అయ్యే చేయొద్దండి అంటే మీరు సవాళ్ళకి ప్రతి సవాళ్ళకి వస్తే మేము ధార్మిక క్షేత్రంలో ఇది పైన తిరుమలలో కాబట్టి దీనికన్నా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు మేము దీన్ని రాజకీయ కూరగా మేము చూడట్లేదు ఒక ఆధ్యాత్మిక క్షేత్రం కాబట్టి గోవింద భక్తుడిగా మేము టీటీడీ యాజమాన్యాన్ని కోరుకుంటున్నాం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మీరు దయచేసి చేయొద్దండి మీరు మాట అంటే మాటలను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మీడియా ముఖ్యంగా కోరుకుంటున్నాను మాకు మా దృష్టికి నేను ఒక రెండు నెలలు అమెరికాలో ఉండడం జరిగింది మా దృష్టికి ఈ మధ్య రావడం జరిగింది నాకు పూర్తిగా తొలగించాలని విషయం కూడా తెలీదు దాదాపు ఇక్కడ నుండి భక్తులు నాకు తెలియజేయడం జరిగింది అన్న ఒకసారి మీరు వెళ్ళి చూసి రండిని వారు చూసి వారు చెప్పిన తర్వాత వివరాలను తీసుకున్న తర్వాత చాలా బాధ కలిగింది నాకు ఆలస్యమైన దానికి క్షమించాలి కానీ ఇప్పుడు ఇది ఆలస్య నాలుగు నెలల ముందు ఎందుకు కొట్టారని అడుగుతున్నా నియమ నిబంధనలకు ఎదురేగా నన్ను ప్రశ్నించేది కదా టిటీడీ వాళ్ళని ప్రశ్నించండి ఎందుకు ఇన్ని నియమ నిబంధనలు ఉన్నప్పటికీ మీరు ఎందుకు దాన్ని తొలగించారు ఎస్ మేము ఆలస్యంగా స్పందించాము వారు ఎందుకు తొలగించారు ఆ మాట వాళ్ళని కూడా అడగండి ఎందుకు మీరు నియమ నిబంధనలకు లోబడి వ్యవహరించలేదని చెప్పి టీటీడీ యాజమాన్యాన్ని కూడా ప్రశ్నించాలి మరిన్ని వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి లో ఉంది